ఏ ఊరు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏడుపొచ్చే ఏడుస్తారు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? మా ఊరు సామాలకోట. సామాలకోట? సామాలకోట? నేను అదే చెప్పాను. అదే చెప్పావులే, అదో రకంగా చెప్పావు. సరే, ఇంతకీ ఏడుపు కదేమిటి? నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరు తీర్థానికి వచ్చాం. ఏం తీర్థం బాగుండలేదా? కాదు, మరేమో అంత శనక్కాయలు కొనుక్కుని తినాలనుకున్నాం. నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. దాంతో నాకు ఏడుపొచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? ఈ రాత్రి ఎక్కడ ఉండనా? సరే, నీకు పెళ్ళైందా? లేదు, నేను ఇంకా చిన్నపిల్లనిగా. అవునుగా, చూస్తూనే తెలుస్తూ ఉంది. నీకైందా? ఇంకా లేదు, నేను చిన్నపిల్లనేగా. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా? అబ్బాబ్బా, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మేము ఊరు వెళ్ళిపోదుగా. ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓ చిన్న అమ్మాయి, ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు. అంతేగా, రా 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 రా. ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా? ఈ రాత్రికి ఎలాగేమిటి? భోజనం ఇంట్లోనా హోటల్ ఉన్నా? హోటల్ ఏం కర్మ, ఇంట్లోనే వడ్డిస్తాను. వెండి గంతల్లో పెడతాను. నిజంగా ఎదివే? అయ్యో, కల్తీ లేని వెండి గంత 1000 రూపాయలు. మీరు బాగా డబ్బున్నారు, అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంకా ముద్దుగా ఉంటారు రా. సరే. రా, ఆగిపోయావే. ఇది మీ ఇల్లేనా? అయ్యా, నా ఇల్లే, నచ్చలేదా? తాజ్మహల్ కావాలా? ఏయ్ మాయలాడి, నీకెంత ధైర్యమే? రైల్వే ఇన్స్పెక్టర్ నేను, నా ఇల్లు దోపిడీ చేస్తావు? అంటే తిరుపతిలో ఇన్స్పెక్టర్ మీరేనా? అవును నేనే. మరి గుండు చేయించుకోలేదే? నువ్వు చేసేవుగా చవరం. ఏవే ఇదిగో మన కొంపదోచిన కోడి. ఇప్పుడు నా చేతిలో తప్పించుకోలేవు. ఏయ్, నీ చేతిలో తప్పించుకునేది ఏంటో, నే పట్టుకుంటాను. ఇక ఈ కేడి ద్వారా మొత్తం వెనకనున్న గ్యాంగ్ అంతటినీ కూడా పట్టేస్తాను. ఇదిగో కానిస్టేబుల్, నువ్వు తీసుకెళ్లి ఎంఐ లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మీదో తెలుసుకో. ఇప్పుడే వస్తాను. ఇంపాసిబుల్ జానకి, మనకంటూ ఏ ఆధారం లేదు, మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ని రక్షించడం చాలా కష్టం. ఆ మాట అనకండి లాయర్ గారు, ఆయన విడుదలవుతారని ఆశతోనే నేను జీవిస్తున్నాను. విడుదలయ్యేందుకు అవకాశాలేవమ్మా. సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు అన్నీ తనే దోషని నిరూపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయన తగ్గించుకునే మార్గం లేదా? ఒకటే మార్గం, అతను హత్య ఎందుకు చేశాడన్న దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం. అది కేవలం కట్టుకథ. హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉండాలి. అది తెలుసుకొని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. నిజమైన కారణం నీకు తెలుసామ్మా? హత్య జరగడానికి అసలు కారణం మా చెల్లెలకు జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావో, మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా. అసలు కారణం నీకు తెలుసన్నమాట, చెప్పమ్మా, చెప్పు. లేదు, నాకేం తెలీదు. ఆల్ రైట్, నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయటపెట్టగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. లేదా ఎవరండి మీరు? నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి. చండి, కూర్చోండి. ఆయనతో చెప్పొస్తాను, కూర్చోండి. మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది. అలాగా, రమ్మను. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మా ఆయన ప్రాణ పరిస్థితిలో ఉన్నారు, మీ సహాయం కావాలి. తప్పకుండా, డాక్టర్ గారి నా బాధ్యత. ఏమిటి కేసు? ఏదో కారణంగా ఆయన తనే నేరస్తుడునని చెప్పుకుంటున్నా హత్య కేసు. ఈ కేసుకు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదమ్మా, లాయర్ దగ్గరకు. నేను వచ్చింది మీరు డాక్టర్ అని కాదు, మనసున్న మనిషిని, మా వారికి ఆప్తులైన వారని వచ్చాను. మీ వారా? ఎవరైనా?
డాక్టర్ రమేష్. మీరు డాక్టర్ రమేష్ భార్య? మీ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? పోలీసులు ఆయన చేతికి సంకెళ్లు వేసే ముందే ఆయన నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారు. కోర్టులో అన్ని తెలిసి మౌనంగా ఉన్న ఆయనలాగే మౌనంగా ఉండే దైవం ముందు మా పెళ్లి జరిగింది. మీకు కలిగిన కష్టానికి ఐఎమ్ వెరీ సారీ. నేను వచ్చింది మీ సానుభూతి కోసం కాదు, సహాయం కోసం. నేనేం చేయగలను సిస్టర్? సిస్టర్ అని పిలిచారు కనుక స్వతంత్రించి అడుగుతున్నాను. తోడు వచ్చేదాని మాంగల్యం కంటే తోబుట్టు మానవే ముఖ్యమనేగా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఆ విషయం మీకెలా తెలుసు? ఆయన చెప్పారు. ఒట్టు పెట్టి నా నోరు కట్టి వేశారు. డాక్టర్, చెల్లెల్ని చూసి లోకం నవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకటి అడుగుతాను చెప్తారా, ఒక ఆడది మానం పోగొట్టుకుందనే విషయం రహస్యంగా ఉంచడం కోసం మరో ఆడది మాంగల్యం పోగొట్టుకోవాలా? ఇది న్యాయమా, ధర్మమా? నిజమే, ఇది న్యాయం కాదు. ఒక ఆమెకు పోయిన శీలం కోసం మరొక ఆమెకు ఉన్న తాళిని తెంపేయటం తప్పే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయగలం? లక్ష్మి కోర్టులో నిలబడి హత్యకు అసలు కారణం ఇదని చెప్పాలి. ఆ నిజం తెలిస్తే కోర్టు ఆయన క్షమించి విడుదల చేస్తుంది. ఏం డాక్టర్ మాట్లాడరే? లక్ష్మి నిజం చెప్పాలంటే ఆమెకి గత స్మృతి రావాలి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెకి పాత సంఘటన గుర్తుకు రావటం లేదు. అన్ని విధాలా కోలుకోని పేషెంట్తో డాక్టర్గా నేను రిస్క్ తీసుకోలేను. విధి ఎంత విచిత్రమైనది. నిజం తెలుసున్నది ముగ్గురికే, ఒకరు దైవం, ఒకరు ఆయన, ఒకరు లక్ష్మి. దైవం మూగ, ఆయన మౌనం, లక్ష్మి మతి లేనితనం. సరే, ఉన్నంతకాలం ఒకటిగా కలవలేకపోయాం. కనీసం పోయేటప్పుడైనా ఒకటైపోతాం. మీకు శ్రమ కలిగించుంటే క్షమించండి. నేను కుంకుమ తెచ్చి బొట్టు పెట్టేలోగా ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకు బొట్టు పెట్టే అదృష్టం నీకు లేదేమో. Go ahead and wash my hands.